మీకు లోన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లైక్ హోమ్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ మీద లోన్ కానీ, వెహికల్ లోన్, మీ రిలేటివ్స్ దగ్గర నుంచి వడ్డీకి ఏమైనా డబ్బులు తెచ్చుకున్నా, నెలకి 2 రూపాయలు 3 రూపాయలు లెక్కన, ఆర్ ఈవెన్ బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్ మీరు తీసుకున్నా, ప్రతి ఒక్క లోన్ ని త్వరగా ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ ఆ ప్రాసెస్ లో లక్షలకు లక్షలు వడ్డీని ఎలా మీరు బ్యాంక్స్ కట్టకుండా సేవ్ చేసుకోవాలన్నది ప్రెసెంట్ మార్కెట్ లో మీరు ఇప్పటి వరకు విన్న మెథడ్స్ తో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మెథడ్స్ ని మీతో షేర్ చేస్తాను. సో దట్ మీరు అధిక వడ్డీలని వాళ్ళకి కట్టి వేలు లక్షలు నష్టపోకుండా మీ లోన్స్ ని త్వరగా క్లియర్ చేసుకునే మెథడ్స్ ని మీరు అర్థం చేసుకుని ఫాలో అయ్యి మీ లోన్స్ ని త్వరగా క్లియర్ చేసుకోవచ్చు. వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈ కంటెంట్ వాల్యుబుల్ అని మీరు అనుకుంటూ ఉంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మీకున్న లోన్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీరు ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటూ రండి. మీ హోమ్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, రిలేటివ్స్ లోన్, పర్సనల్ లోన్, ఆర్ మీరు ఏదైనా లోన్ యాప్స్ నుంచి తెచ్చుకున్న ఆ లోన్స్ మొత్తాన్ని కూడా ఒక దగ్గర అరేంజ్ చేయండి. ఎంత డబ్బులు తీసుకున్నారో అవి ఎంత వడ్డీ, బ్యాంక్స్ వడ్డీ అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. మరి 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ అంటే ఎలా తెలుసుకోవాలి? లక్షకి 2 రూపాయలు వడ్డీ అంటే నెలకి 2,000, సంవత్సరానికి ఎంత? 24,000. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువే, నెల నెలా కడుతున్నారు కాబట్టి. బట్ 24,000 అనుకుంటే మీరు తీసుకున్న లక్షకి సంవత్సరానికి మీరు ఎంత కడుతున్నారు? 24,000 కడుతున్నారు అంటే 24% వడ్డీ. 3 రూపాయలకు వడ్డీకి తెచ్చుంటే 36% వడ్డీ, 5 రూపాయలు వడ్డీకి తెచ్చుంటే 60% వడ్డీ పర్ యానం. ఇంకా చెప్పాలంటే ఇంకంతకంటే ఎక్కువే. సో బయటే ఉందిలే 2 రూపాయలు వడ్డీకే తెచ్చాను అనుకుంటారు, బట్ అదే చాలా ఎక్కువ బ్యాంక్స్ దగ్గర తెచ్చేదాని బదులు. ఇలా మీ హోమ్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, రిలేటివ్స్ లోన్, పర్సనల్ లోన్, ఆర్ ఏ రూట్ నుంచైనా మీరు తీసుకున్న లోన్స్, వాటి అమౌంట్ అండ్ వాటి ఇంట్రెస్ట్ ఇలా వేసేసాక నేను సజెస్ట్ చేసే బెస్ట్ మెథడ్ అయితే డెట్ అవలాంచ్ మెథడ్. ఈ మెథడ్ లో మీ అన్ని లోన్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ మీరు అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, గజిబిజిగా ఉన్నాయి కదా అటు ఇటుగా ఇంట్రెస్ట్ రేట్లన్నీ. ఇప్పుడు చూడండి వడ్డీ రేట్లన్నీ కూడా, ఏవేవైతే ఎక్కువ వడ్డీ ఉన్నాయో అవి స్టార్టింగ్ లో ఉంటూ తక్కువ తక్కువ ఉంటున్నవి కిందకు వెళ్ళిపోయాయి. మన ఫోకస్ ఏంటంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఏ లోన్స్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటున్నాయో వాటిని ముందు క్లియర్ చేసుకోవడం. రిలేటివ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న లోన్ 24% వడ్డీకి మనం పే చేస్తున్నట్టు కాబట్టి మిగతా వాటన్నిటికీ డబ్బులు కడుతూ మిగిలిన ఎక్స్ట్రా డబ్బులు ఉంటుంది కదా, ముందు ఈ లోన్ క్లియర్ చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత క్రెడిట్ కార్డ్ డెట్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత పర్సనల్ లోన్, వెహికల్ లోన్, లాస్ట్ కి హోమ్ లోన్. లాస్ట్ కి ఎందుకు ముందే హోమ్ లోన్ కాదు అంటే హోమ్ లోన్ మనకి 9% తక్కువ వడ్డీ, వెరాజ్ రిలేటివ్స్ నుంచి తెచ్చుకున్న లోన్ 24%, క్రెడిట్ కార్డ్ది 22%. ఎప్పుడైతే మీరు అధికంగా ఉంటున్న వడ్డీల్ని ముందుగా పే చేస్తూ ఉంటారో మీ అప్పుల భారం, మీ వడ్డీ భారం మీ మీద తగ్గుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. దీని తర్వాత ఉంటున్న మెథడ్, ఇది మెథడ్ కాదు, మీరు బ్యాంక్స్ కు వెళ్ళి చేయాల్సిన పని. లెట్స్ మీ దగ్గర ఈ లోన్స్ అన్ని ఉన్నాయి, హోమ్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్ పక్కన పెట్టండి, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, రిలేటివ్ లోన్, పర్సనల్ లోన్, ఇవన్నీ ఉన్నాయి. మీరు బ్యాంకు కు వెళ్ళి నాకు వస్తున్న జీతం ఇది, నా క్రెడిట్ స్కోర్ ఇది అండ్ నేను, మీరు నాకు లోన్ ఇచ్చారంటే నేను ఎలా మీకు పే చేయగలను, ఇవి నేను తీసుకున్న అప్పులు అండ్ వాటి వడ్డీ వివరాలు ఇవి, వీటన్నిటిని మీరు తీరుస్తూ కన్సాలిడేటెడ్ గా మీ దగ్గర ఒక లోన్ నాకు ఇవ్వండి. ఈ అప్పులన్నింటినీ మీరు తీర్చేసేయండి. వాళ్ళు తీర్చేస్తారు, బ్యాంక్స్, ఈ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు తీర్చేస్తారు. వాళ్ళ బ్యాంక్ లో మీకు ఒక డెట్ ఆర్ అప్పు క్రియేట్ అవుతుంది, లోన్ క్రియేట్ అవుతుంది. కన్సాలిడేటెడ్ గా మీ అప్పులన్నింటినీ తీరుస్తూ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీ అప్పుని మొత్తాన్ని. మీకు ఎంత డబ్బులు అయితే బ్యాంక్ ఇచ్చిందో అదంతా కలిపి ఒక బ్యాంక్ లో మీకు లోన్ గా, లోన్ అకౌంట్ గా ఓపెన్ అవుతుంది. కన్సాలిడేట్ చేసుకోవచ్చు మీ ఎంటైర్ లోన్స్ ని, కానీ దానికి మీరు బ్యాంక్ కు వెళ్లి బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేస్తే కూడా మీకు 22, 24, 14% ఏవైతే అధికమైన వడ్డీ రేట్లు ఉన్నాయో వాటన్నిటి యావరేజ్ కంటే బెటర్ గానే మీకు ఒక బ్యాంక్ లో వడ్డీకి డబ్బులు దొరికే అవకాశం ఉంటుంది. కానీ దీనికి మీకు మంచి క్రెడిట్ స్కోర్ అనేది అవసరం అవుతుంది. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? ఇది 3 అంకెల నెంబర్, 300 నుంచి 900 వరకు ఉంటుంది అనుకోండి. మీకు ఎంత ఎక్కువ ఈ నెంబర్ ఉందంటే మీరు అంత ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పర్సన్ అని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటాయి. కాబట్టి ఎవరికైతే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేట్కే వడ్డీలకి రుణాలని అండ్ ఈజీగా క్రెడిట్ కార్డ్స్ ని అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ని ఈ క్రెడిట్ స్కోర్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను లోన్ తీసుకోను కదా, నేను క్రెడిట్ కార్డ్ తీసుకోను కదా, నాకెందుకు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం అని. చెక్ చేసుకోరు, కానీ కొన్ని సందర్భాల్లో మన క్రెడిట్ స్కోర్ లో వేరొకరు కట్టాల్సిన ఈఎంఐస్ వాళ్ళు సకాలంలో కట్టకపోతే మనం కట్టలేదని మన క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. అది తెలుసుకున్న వెంటనే మనం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కి, ఆ క్రెడిట్ బ్యూరోస్ కి మనం కంప్లైంట్ చేసి, ఇది నాది కాదు, ఇది నాకు సంబంధం లేని, మీరు ఒకసారి చెక్ చేసి ఇది నా క్రెడిట్ స్కోర్ నుంచి తీసేయండి అని వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే సకాలంలో ఇన్ టైమ్ లో మీ క్రెడిట్ స్కోర్ హెల్దీగా ఉంటుంది. కాబట్టి టైం టు టైం మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోండి. అన్ని సార్లు చెక్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందేమో కదా, పడదు. మనం చెక్ చేసుకోవడం సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. అదే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చెక్ చేశాయనుకోండి, లైక్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ ని యాక్సెస్ చేస్తారు ఎంత ఉందని. వాళ్ళు చెక్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ పడుతుంది. మీరు లోన్స్ కి అప్లై చేశారు బ్యాంక్స్ లో, వాళ్ళు చెక్ చేస్తారు మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందని, అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ పడుతుంది. సో మీరు ఓన్ గా చెక్ చేసుకోవడం సాఫ్ట్ ఎంక్వైరీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చెక్ చేయడం హార్డ్ ఎంక్వైరీ. మీరు సాఫ్ట్ ఎంక్వైరీ ఎన్ని
చేసుకున్న తప్పు ఉండదు కాబట్టి ఖచ్చితంగా టైం టు టైం మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకుని అది బాగుందా లేదా ఒకవేళ బాగోకపోతుంటే రీజన్స్ ఏంటో తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటుంటే మీ క్రెడిట్ స్కోర్ హెల్దీగా ఉంటుంది. అండ్ లోన్స్ ని కన్సాలిడేట్ చేసుకుంటున్నప్పుడు అన్ని లోన్స్ ఒక బ్యాంక్ దగ్గర తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు ముందు చూసేది మీ ఇన్కమ్, ఫస్ట్ క్రెడిట్ స్కోర్ కాదు, ముందు ఇన్కమే చూస్తారు, తర్వాత క్రెడిట్ స్కోర్ చూస్తారు మీకు ఎంత వడ్డీకి ఇవ్వాలి ఆ కన్సాలిడేటెడ్ లోన్ అని. సో కాబట్టి మీ ఇన్కమ్ తో పాటు క్రెడిట్ స్కోర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చెక్ చేసుకోవాలి? పైసా బజార్ యాప్, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఈ యాప్ లో మీరు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంత్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన ఓన్ లాంగ్వేజ్ తెలుగులో కూడా క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ని త్రూ వాట్సాప్ మనం పొందొచ్చు. సో సింపుల్ గా ఈ యాప్స్ ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కి రిపోర్ట్ చేసి మీ క్రెడిట్ స్కోర్ ని బెటర్ గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. థర్డ్ మెథడ్, స్నోబాల్ మెథడ్. ఈ స్నోబాల్ మెథడ్ లో ఏంటంటే ముందు చిన్న చిన్న లోన్స్ ని క్లియర్ చేస్తారు. ఎలా? ఈ మొత్తం లోన్స్ కి మనం మినిమం ఎంత కట్టాలి అది పోను, ఎక్స్ట్రా డబ్బులు ఉంటుందా ముందు అది చిన్న లోన్ కట్టడానికి వాడేస్తారు, తర్వాత దాని తర్వాత ఉంటున్నా ఇంకొంచెం చిన్న అమౌంట్ ని, అలా చిన్న చిన్న లోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటే మనకి తక్కువ లోన్స్ ఉన్నాయని ఒక ఫీల్ తో ఇంకా ఎక్కువ సేవ్ చేసుకుంటూ లోన్స్ ని క్లియర్ చేసే సైకాలజీ డెవలప్ అవుతుందని ఈ స్నోబాల్ మెథడ్ ద్వారా డెట్ ని క్లియర్ చేసుకోవచ్చు అంటారు. బట్ నా స్ట్రాంగ్ సజెషన్ డెట్ అవలాంచ్ మెథడ్. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నవే ముందు మనం ప్రియారిటైజ్ చేసి తర్వాత వడ్డీ రేట్లు తక్కువ ఉన్నవే చేసుకోవాలి. జస్ట్ సైకలాజికల్ ఇంపాక్ట్ కోసం నెంబర్ ఆఫ్ లోన్స్ తగ్గించాలని చిన్న అమౌంట్ లోన్స్ ని ముందు క్లియర్ చేయడం యూజ్లెస్, బికాస్ అల్టిమేట్ గా వడ్డీ ఎక్కువ ఉండేది ఎప్పుడు మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బుల్ని నెల నెల తీసుకువెళ్ళిపోతూనే ఉంటుంది. సో పర్సనలీ ఈ మెథడ్ మీరు ఎక్కడ చూస్తున్నా సరే ఇది ఫాలో అవడం అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బట్ కొంతమందికి అనిపిస్తుంది కదా నెంబర్ ఆఫ్ లోన్స్ తగ్గించాలని, వాళ్ళు ఈ మెథడ్ ని ఫాలో అవచ్చు. అండ్ ఫైనలీ ఫోర్త్ వన్, ఇది మెథడ్ కాదు బట్ దీని కారణంగా మీ లోన్స్ క్లియర్ అవడమే కాదు మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఇన్కమ్ ని పెంచుకోవడం, మీ ఇన్కమ్ ని టైం టు టైం ఏమేం చేసి పెంచుకోవచ్చు అనేది మీరు ప్లాన్ చేసి ప్రాపర్ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు ఎక్స్ట్రాగా మిగులుతుందో, అంతకు ముందు పోలిస్తే ఎక్స్ట్రాగా మిగులుతుందో, ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టడమా ఆర్ కడుతున్న ఈఎంఐకి ఇంకొంచెం అడిషనల్ గా కట్టడమా చేయడం ద్వారా మీ ఇతర లోన్స్ అన్నింటినీ కూడా మీరు క్విక్ గా క్లియర్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ లో కూడా ఖచ్చితంగా డెట్ అవలాంచ్ మెథడ్, ఎక్కువ వడ్డీ ఉంటున్నవే మొదట క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ మీకు ఈ అప్పుల్ని ఎలా త్వరగా క్లియర్ చేసుకోవాలన్నది క్విక్ గా మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందిందని అనుకుంటున్నాను. వీడియో మన వాళ్ళకి ఎవరెవరైతే ఇప్పుడే ఎదుగుతూ కెరియర్ లో లోన్స్ తీసుకుంటుంటారో వాళ్ళకి షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు వేల రూపాయలు వడ్డీలు కట్టకుండా సేవ్ చేసుకుంటారు. అండ్ ఇలా షేర్ చేయడం ద్వారా అప్పులున్న వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్స్ ఉన్నాయి, వీటి ద్వారా మనం ఇలా బెనిఫిట్ పొందొచ్చు అన్న ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేస్తూ, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ లో వస్తూ ఉంటాయి. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కువ లోన్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం ఎస్ కష్టమే, ఇమీడియట్ గా అయిపోదు, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. దానికి మీ విల్ పవర్ కావాలి, మీ ఇతర అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేసి ప్రాపర్ గా బడ్జెట్ చేసుకుని నెల నెల ఎక్కువ సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించి అన్నెసరీగా ఎక్కువ వడ్డీ ఉంటున్న లోన్స్ ని క్లియర్ చేసుకుంటూ డెట్ అవలాంచ్ మెథడ్ ద్వారా అండ్ కన్సాలిడేటింగ్ ఆఫ్ యువర్ లోన్స్, ఈ రెండు మెథడ్స్ ద్వారా మీరు మిగిలిన వాళ్ళకంటే క్విక్ గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అధిక మొత్తంలో వేలల్లో లక్షల్లో కూడా వడ్డీని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ లాస్ట్ లో చెప్పిన మెథడ్ ఉంది చూసారా, ఇన్కమ్ ని పెంచుకొని ఈఎంఐల్ని పెంచడం, ఎక్స్ట్రా ఈఎంఐ ని పే చేయడం, ఈ మెథడ్ ద్వారా కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్ లోనే హోమ్ లోన్ లాంటి వాటికైతే స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు ఎక్కువ డబ్బుల్ని పే చేస్తే మీ వడ్డీ భారీగా తగ్గుతుంది. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా పెద్ద మొత్తంలో స్టార్టింగ్ లోనే, మళ్ళీ ఒక 30 ఇయర్స్ కి తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ 15 ఇయర్స్ లోనే ఏం చేసి మన హోమ్ లోన్ ని చాలా క్విక్ గా క్లియర్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో చెప్పాను. ఈ విధంగా మీరు మీ లోన్స్ ని క్విక్ గా క్లియర్ చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, కన్సాలిడేట్ చేసుకోవాలంటే లోన్స్ ని మీరు ఎక్కువ లోన్స్ తీసుకొని ఒక బ్యాంక్ దగ్గరకు వెళ్లి వాళ్ళ దగ్గర లోన్ మీరు తీసుకోవాలనుకుంటే ఇన్కమ్ తో పాటు వాళ్ళు చూసేది క్రెడిట్ స్కోర్. నాట్ ఓన్లీ ఫర్ లోన్ కన్సాలిడేషన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ ఆర్ ఇతర ఫ్యూచర్ లోన్స్ అప్రూవల్స్ కూడా క్రెడిట్ స్కోర్ మస్ట్ అండ్ షుడ్. కాబట్టి టైం టు టైం మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రీగా చెక్ చేసుకుని వాట్సాప్ కి మీకు మంత్లీ రిపోర్ట్స్ ని పంపించే పైసా బజార్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.